హాయ్ సార్, నాది 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. 2 క్వశ్చన్స్ చెప్పేసి నేను ఎగ్జిట్ అవుతాను సార్. యా ఎస్ సార్. యా సార్, నేను హాస్పిటల్లో పనిచేస్తాను సార్. యాక్చువల్గా ఒక 2 డేస్ బ్యాక్ వచ్చి ఒక ఇద్దరు పేషెంట్స్ వచ్చారు. వాళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతానని చెప్పేసి ల్యాబ్కి వచ్చారు థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడానికి. సో వాళ్ళ థైరాయిడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నార్మల్ అని తెలిసింది. కానీ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళతో ఈ ఆంబే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం సార్, దానివల్ల ఫస్ట్ మేము బాగున్నాం, తర్వాత అవి స్టాప్ ఎప్పుడైతే వన్స్ స్టాప్ చేసినామో తర్వాత వెయిట్ అనేది గెయిన్ అవుతున్నాము, బాడీలో కూడా చేంజెస్ వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అన్నారు. సో అవి ప్రాబ్లం అంటారా సార్ అనేది నా క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. సి, హెర్బల్ ప్రోడక్ట్స్ అనేవి కూడా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ ఆయుర్వేద, అన్ప్రూవెన్ అండ్ అన్సైంటిఫిక్. అన్సైంటిఫిక్ అని ఎందుకు అంటున్నాను అంటే, అన్ప్రూవెన్ అది బై డిఫాల్ట్, ఎందుకంటే దానికి ఎటువంటి స్టడీస్ లేవు, ఏం లేవు. అన్సైంటిఫిక్ అని ఎందుకు అన్నాను అంటే, సైంటిఫిక్ మెథడ్లో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయటానికి కానీ దాని ప్యూరిఫికేషన్ కానీ లేదా దాని డిస్సెమినేషన్ గురించి ఎటువంటి డిస్కషన్స్ లేవు. ఈ మధ్య ఏం చేస్తారంటే, కొత్త కొత్తగా జస్ట్ 5 to 10 ఇయర్స్ లోపు ఏం చేస్తున్నారంటే, ఇలా స్టడీస్ లేవు అని అంటున్నారని చెప్పి చకచక చిన్న చిన్న స్టడీస్ అంటే 10 మంది మీద, 15 మంది మీద, 19 మంది మీద స్టడీస్ ఏదో చేశానని చెప్పి కాగితాలు రాసేసి వెంటనే సైన్స్ వెబ్సైట్లో పడేస్తున్నారు. సో ఒకసారి పడేస్తే ఇంకేమనుకుంటారంటే, అబో స్టడీస్ ఆల్రెడీ ఇట్స్ పబ్లిష్డ్ అంటారు. మనకి పబ్లిష్డ్ అంటే అదేదో పెద్ద విషయం అనుకుంటారు. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, టీవీలో వస్తే నిజం అనుకుంటారు చాలామంది. టీవీలో వచ్చింది అంటే వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేస్తే తప్ప అలా చేయరు కదా అని అనుకుంటారు. తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది, ఇంక్లూడింగ్ మై ఓన్ పేరెంట్స్ ఫర్ సమ్ టైమ్, వాళ్ళు ఏమనుకున్నారంటే, యూట్యూబ్లో ఈ వీడియో పెట్టారు అంటే అది డిఫాల్ట్ నిజం అనుకుంటున్నారు. అరే ఎవడన్నా వీడియో చేసి ఎవడన్నా చేయొచ్చు అన్న విషయం తెలియట్లేదు అనమాట. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ద రీసెర్చ్ పేపర్స్. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, అబ్జర్వేషనల్ స్టడీస్ ఎలా చేసినా సరే అబ్జర్వేషన్ నాది అని చెప్పి పబ్లిష్ చేసేసి అనమాట. రేపు పొద్దున్న దాన్ని సైటేషన్స్ ఎవడో చేయలేక దాన్ని డీబంక్ చేసినా సరే ఆ పబ్లికేషన్ అలాగే ఉండిపోద్ది. సో ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకుని ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానీ చిన్న చిన్న స్టడీస్, అంటే అది కంక్లూజివ్ స్టడీస్ కూడా కాదు, ప్రాపర్గా కౌంటర్ దాని ఏమంటారు మెథడికల్ స్టడీస్ కూడా కావన్నమాట. అంటే ఒక కంట్రోల్ గ్రూప్ ఉంచుకొని, ఒక టెస్ట్ గ్రూప్ ఒకటి, ఇవన్నీ పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం చేసే ఉద్దేశం ఎవరికి లేదు, అంత డబ్బులు ఎవరికి లేవు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, నమ్మకం, జనాల నమ్మకం హెర్బల్ లైఫ్ లేదా హెర్బల్ ప్రోడక్ట్స్ అనగానే దీస్ ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ అన్న టెంప్ట్ చేసి చేస్తారండి. ప్లీజ్ డు నాట్ యూస్. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ లో ఫస్ట్ 3-4 మంత్స్ వాడిన తర్వాత చాలా వెయిట్ బాగా తగ్గాం సార్, మేము పర్ఫెక్ట్ ఫిట్టింగ్ బాగా ఫిట్ గా ఉన్నాము, కానీ ఇంకా తగ్గింది కదా అని చెప్పి నార్మల్ గా డైట్ కి వచ్చేసరికి చాలా డబుల్ గా వెయిట్ గెయిన్ అవుతున్నాము. అలాగే మేము చేసిన పొరపాటు ఏమంటే, చాలా మా ఫ్రెండ్స్ కు మేము కొంచెం దాని వాళ్ళు పిరమిడ్ స్కీమ్ లాగా 10 మంది జాయిన్ చేపిస్తే మీకు ఇంత పర్సంటేజ్ అమౌంట్ ఇస్తామని చెప్పి జాయిన్ చేయించాము. సో వాళ్ళు కూడా ఇంచుమించు ఇదే ప్రాబ్లమే చెప్తున్నారు. సో వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అని అన్నారు. అవునండి, దాంట్లో స్టెరాయిడ్స్ ఉంటాయండి, ఖచ్చితంగా స్టెరాయిడ్స్ ఉండడానికి. హెర్బల్ ప్రోడక్ట్స్ అయితే స్టెరాయిడ్స్ ఏదైనా అంత త్వరగా మీరు వెయిట్ లూజ్ అవుతారు. న్యాచురల్ తగ్గాలంటే 1 కేజీ తగ్గాలంటే దాదాపు 3-4 మంత్స్ పడుతుంది న్యాచురల్గా అని నేను చెప్పాను. అంటే మనం దాన్ని టెస్ట్ చేయకుండా స్టెరాయిడ్స్ ఉన్నాయి అని స్టాంప్ వేయకూడదండి. దర్ ఇస్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ మల్టిపుల్గా కనిపించినప్పుడు మనం ప్రాబబిలిటీ ప్రకారం చూసుకుని, ఎస్ దర్ ఇస్ అ హై ప్రాబబిలిటీ దట్ దీస్ మే కంటైన్ స్టెరాయిడ్స్, ఓకే అని అంతవరకే చెప్పగలం. మనం కంక్లూజివ్గా చెప్పకూడదు అందులో. మరి ల్యాబ్లో టెస్ట్ చేస్తే తెలుసాలి అందులో ఉన్నాయా లేవా స్టెరాయిడ్స్ కానీ ఇంకేమైనా కానీ. అంటే మన గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు అంతా ఇవంతా చేయదా? పాయింట్ ఏంటంటేనండి, న్యాచురల్ ప్రోడక్ట్స్ అని చెప్తే వాటికి రూల్స్ బాగా రిలాక్స్డ్గా ఉంటాయండి. నాకు తెలిసి మనకి మన దగ్గర కొంతమంది, అంటే దెర్ ఆర్ సమ్ లిజనర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా వచ్చి చెప్పొచ్చు, దెర్ ఆర్ సమ్ ఈ పద్ధతులు ఇంకా క్లియర్గా తెలిసిన వాళ్ళు, నాకంటే బాగా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మేబీ ఎవరైనా వస్తే ఐ విల్ డిస్కస్ విత్ దెమ్. ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ అని చెప్తే బాగా తక్కువ ఏమంటారు మన వాళ్ళకి టెస్ట్లు కానీ లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ బాగా తక్కువ ఉంటాయి. కెమికల్ ప్రోడక్ట్స్ అంటే వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే, ప్లాంట్ ప్రోడక్ట్స్ని కెమికల్స్ అనుకోరు, అదేం తెలివి తక్కువతున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఎ కెమికల్ అన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. మన వాళ్ళకి అసలు జనాలకు అసలు అర్థమే కాదు. ఇప్పుడు H2O వాటర్ ఇస్ ఎ కెమికల్, సో వాళ్ళకి ఆ సంగతి కెమికల్స్ అని చెప్పి భయపడతా ఉంటారు. ప్రతిదీ కెమికలే, పసుపు కూడా కెమికలే మరి, రైట్? అవును.
సో ఆ విషయం తెలియక వీళ్ళు ఆవేశపడి కెమికల్స్ అంటే అనవసరమైన హీట్ని పెంచుకుంటారు అన్నమాట. ద సేమ్ అవును సార్, ఎగ్జాక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎగ్జిస్ట్ ఫార్ హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ ఆల్సో. హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్లు ఉండే అవకాశమే లేదు, ఎందుకంటే అసలు అందులో మెటీరియలే ఉండదు కాబట్టి, ఉట్టి పందార్ నీళ్ళే కాబట్టి. అవును సార్, సో చక్కెర నీళ్ళు తప్ప ఏం కాదు సార్. సో హెర్బల్ హెర్బల్ ప్రోడక్ట్స్ 4 ఇయర్స్ బ్యాక్ నేను ఒక హోమియోపతి మీద ఒక యూట్యూబ్ నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో క్రియేట్ చేసి నా ఒక మెయిల్ పోస్ట్ చేస్తే నా మీద ఎంత మంది కామెంట్స్ లో నన్ను ఎట్లా కావాలంటే అట్లా వేసుకున్నారు సార్. కొంతమంది పర్టికులర్ గా ఒక గ్యాంగ్ వచ్చి ఒక మా నేను నీ మీద క్రైమ్ బ్రాంచ్ లో కంప్లైంట్ చేస్తాను, నువ్వు అసలు మనిషివే, నువ్వు మనిషి అసలు నువ్వు ఏ విధంగా ప్రూవ్ చేస్తావు, నువ్వు డాక్టర్ వా అంటారు. నువ్వు మీరు డాక్టర్ వా అంటే కాదు, అది ఓన్లీ కామెంట్స్ లోనే సార్ వాళ్ళు నీ మీద కంప్లైంట్ చేస్తా. మరి 4 ఇయర్స్ బ్యాక్ పెట్టాను నేను, అది ఇప్పుడు కూడా ఫస్ట్ నేను 4 ఇయర్స్ బ్యాక్ ఎందుకో చూసుకొని యూట్యూబ్ వీడియోస్ ఇన్స్పైర్ చేశాను సార్ హోమియోపతి. ఎందుకు పర్సనల్ నా ఓపీ పర్సనల్ గా నేను ఫేస్ చేసిన హోమియోపతి వాడడం వల్ల అవన్నీ చెప్తే వాళ్ళు అది ఎవరు ఎట్లా స్ప్రెడ్ అయిందో వైరల్ అయిందో తెలియదు, చాలా ఇబ్బంది పెట్టారు సార్ అంటే కామెంట్స్ రూపంలో మాత్రమే. అరే ఇదేంద్ర స్వామి ఇంత వర్స్ట్ గా ఉన్నారు మనుషులు అనిపిస్తుంది సార్, నిజం మాట్లాడినా కూడా అనిపిస్తుంది సార్. వాళ్ళు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయి ఉంటారండి. ఈ హోమియోపతికి ఉన్న రోగం అవును సార్ ఏంటంటే దే బిహేవ్ లైక్ ముస్లిమ్స్ అనమాట. ఓకే, ఐ ముస్లిమ్స్ ని తక్కువ చేస్తున్నానో మరి హోమియోపతి వాళ్ళని తక్కువ చేస్తున్నానో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు ఏంటంటే ఒక్క మాటని భరించలేరు అనమాట. దే యాక్చువల్లీ సెండ్ ఇట్ టు దేర్ గ్రూప్స్. ఒకడు ఎవరన్నా మీరు హోమియోపతి మీద అగేన్స్ట్గా ఒక్కటి రాస్తే, నాకు జరిగింది, నేను కూడా 4-5 వీడియోస్ చేశాను కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళు ఫస్ట్ హోమియోపతి అనేవాళ్ళు రెగ్యులర్గా అదే సెర్చ్ చేస్తారు కాబట్టి, నేను హోమియోపతి అనే పేరు మీద చేస్తే వెంటనే వాళ్ళ వీడియో సజెషన్లోకి వస్తుంది, అమ్మా ఈడెవడో కౌంటర్ వేస్తున్నాడు అని చెప్పి. వాళ్ళు చూడటమే కాకుండా వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి, ఈ దొంగ ట్వంటీ వెధవులకి గ్రూప్స్ అందరికీ గ్రూప్ అందరికీ గ్రూప్స్ ఉన్నట్టే ఈ దొంగ వెధవులకు కూడా గ్రూప్స్ ఉంటాయి. అందులోకి ఫార్వర్డ్ చేసి, ఒరే వీడెవడో చూడు హోమియోపతిని రాంగ్ అంటున్నాడు, ఈగి వెళ్ళి వాడిని బ్యాటింగ్ వేసుకుని రా, అందరు వచ్చేసి పడతారు ఒక్కసారిగా. మీకు సడన్ గా ట్రాఫిక్ వస్తుంది అనమాట, హోమియోపతి వల్ల ట్రాఫిక్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకుంటారు. దిస్ ఇస్ ద నోన్ టాక్టిక్. అవును సార్, ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్.